హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు, అందుకే మేము వచ్చిన ఎంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్సు దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6-lane road ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరిచ్చిండ్రు. ఆ శక్తిని దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం, నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. హైదరాబాదు నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోని ఫేస్ 2 మెట్రో పనులను ఈరోజు దాదాపుగా 75 కిలోమీటర్ల ప్రారంభించడానికి 8 తారీఖు రోజు మనం శిలాఫలకం వేసుకుంటున్నాం. ఇదే కాకుండా 55 కిలోమీటర్లు మూసీ రివర్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్ ప్రిసింక్ట్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన, నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కావచ్చు, కులి కుతుబ్షాయి నిర్మించిన టూమ్స్ కావచ్చు, ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నగరం అంతర్జాతీయ నగరానికి అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చి ఎవరైనా విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాదు నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, అందరి సహకారం తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు, ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి మా లక్ష్యము, ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం. అది ఎవరనే భేషజాలు లేకుండా ఎవరితోనైనా సంప్రదిస్తాం, ఎవరి సహకారాన్ని అయినా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి ఫలించింది, రేవంత్ రెడ్డి ఇవి సాధించిండని. తెచ్చింది నేనైతే, నీదేందా మధ్యలో? అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయినా ఈ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది, దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట
దావఖానకు తరలించకుట మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో, ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా అధికారులకు, ఇందులో అధికారుల కృషి చాలా ఉంది, అధికారులందరిని కూడా నేను అభినందిస్తున్నా. అంతే వేగంగా ఢిల్లీ నుంచి అనుమతులు సాధించడం ఎంత కీలకమో, ఈ 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడం కూడా అంతే వేగంగా చెయ్యాలి అని చెప్పి మా అధికారులకు సూచన చేస్తూ మీ అందరి దగ్గర